మీరే భాషలో పలకరిస్తారో ఆ భాష మీది కాదు, నేను ఏ భాషలో ప్రతిస్పందిస్తానో అది నా భాష కాదు అంటూ సరికొత్త భాషలో కవితలు రాసి కవితా ప్రియులను మెస్మరైజ్ చేస్తూ విస్మయానికి గురిచేశారు యువ కవయిత్రి మెర్సీ మార్గరెట్. సరళమైన భాషలో సుమసుకుమార భావాలతో అరుదైన ప్రతీకలతో కవితలల్లిన మెర్సీ మార్గరెట్ పరిచయ కథనం మీకోసం. కొన్నిసార్లు ఎక్కడ మొదలు పట్టాలో వెతుకుతూ ఉంటా. నాలో ఆలోచన నిలువున చినిగిన స్థానాన్ని కుట్టుకోవడానికి, లోపలికెళ్లే దారికి గుమ్మం ఎదురుగానే ఉన్నా అంటూ సరికొత్త అభివ్యక్తిని అన్వేషిస్తూ కవిత్వం రాస్తున్న యువ కవయిత్రి మెర్సీ మార్గరెట్. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కొత్త కిరటాలలో మెర్సీ ఒకరు. వెబ్ పత్రికల్లో, ఫేస్బుక్ లాంటి ఆన్లైన్ పేజీలలో ఇటీవల కవిత్వం రాస్తున్న ఎందరో యువ కవులు కవయిత్రుల్లో మెర్సీ తన గొంతు బలంగా వినిపిస్తున్నారు. ఆమె ఇటీవల మాటల మడుగు అన్న వచన కవిత సంపుటిని వెలువరించారు. వస్తు వైవిధ్యంతో పాటు మంచి ఇమేజెస్తో మెర్సీ వెలువరించిన ఈ కవితా సంపుటిలో మొత్తం 53 కవితలున్నాయి. ప్రతి కవితలో కొత్త భావన, ఆర్ద్రత, వస్తువు తాలూకు అభివ్యక్తి కోసం పడిన తపన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును, ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలకు రుచుండేది, మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి, చెమట చుక్కల్ని కౌగిలించుకునే చేతులుండేవి, కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి అంటూ ఈ కవయిత్రి గతానికి వర్తమానానికి మధ్య ఉన్న ఒక శూన్యవరణాన్ని, విలువల రాహిత్యాన్ని ఈ కవితలో ధ్వనింపజేశారు. అంతేకాదు, ఇప్పుడు మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా, వరి పొట్టులా ఉన్నాయంటూ నిట్టూరుస్తారు. ఈ మడుగులో కొన్ని అద్భుతాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, కొత్త సందర్భం ఉంది, కొత్త సంవేదన ఉంది, సరికొత్త ఆవేదన ఉంది. మార్గరెట్ కవిత్వంలో ఇవాళ మాటల మడుగులో 53 కవితల్లో జెండర్ సెన్సిబిలిటీ కానీ, జెండర్ సెన్సిటివిటీ కానీ లేదని మనం అనుకోకూడదు. పునర్లిఖించుకోవాలి నన్ను నేను. పాత మాటలకు నిర్దక్షిణ్యంగా కత్తెరవేసి, ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి, పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి అంటూ ఈ కవయిత్రి కొత్త భాష కోసం, మెరుపులాంటి ఇమేజరీ కోసం అన్వేషిస్తూ కవిత్వంలో సాంద్రత కోసం సాగించిన వెదుకులాట చాలా వాక్యాల్లో కనిపిస్తుంది. తనను తాను పునర్లిఖించుకోవడం అంటే సరికొత్త కవిత్వంగా ఆవిష్కరించుకోవడమే. అందుకే కవులను మార్గరెట్ ఎలా నిర్వచించారో చూడండి. అవును, కవులు కాగితాలపై కలుస్తారు. సగం దూరం ప్రయాణించిన తరువాత బాటసారుల్లా కొందరు, నదుల్లా వెంటాడుతూ మనతో, మన ఆలోచనల్లో ఇంకొందరు అంటూ చాలా తేలికగా ఉండే పదాలతో కవులు కాగితం అనే కవిత నిర్మించారు. కవిత్వం ఎప్పుడూ పాఠకుల కోసమే కాదు, కొత్త ప్రతీకలు, తాజా భాష, అభివ్యక్తి నవ్యత కోసం కూడా ఎదురు చూస్తుంది. ఇంత పెద్ద ఆకాశంలో ఎక్కడ చిన్న మెరుపు మెరిసినా కవిత్వం కొత్తదనంతో మురిసిపోతుంది. మెరిసీ కవితల్లో ఎన్నో ఆ మెరుపులు మెరిపించాయి. ఈమె రాసిన మాటల మగుడు కవిత సంపుటిలో ప్రశ్నల గది, చీకటి దీపం, హృదయపు మెతుకు, విత్తనపు వీర్యం, ఆడ మగ, కొత్త ఆకాశం, ఇంటికి రాని వెన్నెల, కొన్ని వెలుతురు ముక్కలు, సముద్రాంబర, మరణం కనిపిస్తే, సెల్ఫీ లాంటి ఎన్నో మంచి కవితలున్నాయి. స్వీయానుభూతులు, సామాజిక అంశాలతో పాటు ప్రత్యేకంగా స్త్రీల సమస్యలకు స్పందిస్తూ ఈమె రాసిన కవితలు స్త్రీవాద సాహిత్యంలో తమ స్థానాన్ని వెదుక్కోవడానికి హక్కును సాధించాయనే చెప్పాలి.
మెరిసి మార్గరెట్ 1983 ఆగస్టు 23న హైదరాబాద్లో బోడా మోహన్, డెబోరా దంపతులకు జన్మించారు. హైదరాబాద్ వెస్లీ గర్ల్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను, ఆర్ఆర్బి డిగ్రీ కళాశాల, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎంకామ్ ఎంబీఏ వరకు చదువుకున్న ఈ కవయిత్రి ఆర్ట్వెల్స్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. 2010 నుంచి కవిత్వం రాస్తున్న మెర్సి కలం నుంచి ఎన్నో కవితలు, కథలు జాలువారాయి. ఈమె రాసిన సహజ కవితకు అమెరికా వంగూరి ఫౌండేషన్ అవార్డు, తిమిరంతో సమరం కవితకు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు పురస్కారం మొదలైన అవార్డులు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీలో జరిగిన ప్రజాస్వామిక రచయితల వేదికలో పాల్గొని నాటక సాహిత్యంలో స్త్రీలు అన్న అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకున్నారు. తాను కవిత్వం రాయడమే గాక ఫేస్బుక్లో కవిత్వశాలను ఏర్పాటు చేసి ఎందరో కొత్త కవులను ఒక చోట చేర్చారు. కవిత్వశాల ద్వారా యువ కవులకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలకు మొలకల వేళ్లుండేవి, పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు ఒకదాన్నొకటి పెనవేసుకొని అంటిపెట్టుకొని ఉలిమ్మున స్పర్శ కోసం సిద్ధమై శిల్పాలవ్వడానికి ఉవ్విల్లూరేవి. కాదేది కవిత కనర్హం అన్నారు. కారెవరూ కవిత రచన కనర్హం అని మార్గరెట్ నిరూపించారు. కామర్స్ చదివిన మెర్సి మంచి ఇమేజరీస్తో కవిత్వం రాయడం అందుకు తార్కాణం. ఈమె ముందు ముందు మరిన్ని గొప్ప కవితలతో ఆధునిక కవితాకాశంలో తళుక్కున మెరిసిపోవాలని ఆశిద్దాం, ప్రోత్సహిద్దాం.